సంగీతం ఆ రోజుల్లో సంగీతం ఒక కుటుంబాన్ని పోషించగలిగే పరిస్థితులు అప్పట్లో కొంతవరకు ఆంధ్రదేశంలో తక్కువ, తమిళనాడులో బాగా ఉండేది కానీ ఆంధ్రదేశంలో తక్కువే. ఉద్యోగాలు సంగీతపరంగా రావడం కష్టమైన పని. ఇట్లుంటే మీరు హైదరాబాద్లో చదివేటప్పుడు 100 రూపాయలు జోబులో పెట్టుకొని ఇంట్లో చెప్పకుండా రాజమండ్రి కిందకి వెళ్ళారు మీరు సంగీతం మీద ఉండే? అప్పటి నుంచే స్టార్ట్ అయిందా మీకు ఆ ప్రేమ? అది ఇప్పుడు చెప్పిన సంఘటన జరగడానికి కొన్నేళ్ళు పూర్వం జరిగింది. అదేమిటంటే సంగీతం మీద బాగా అపేక్ష ఉండేది. అయితే నాకు కొంచెం ఆ కాలంలో ఎందుకో ఇటో కాలు అటో కాలు అంటారే అట్లా రెండు వైపులా పనిచేస్తుండేది. చదువు మీద ఉండేది, సంగీతం మీద ఉండేది. కొంచెం ఇంటి పరిస్థితులు నేను ఎక్కువగా చదువుకోవడానికి సహకరించలేదు. స్కూల్ ఫైనల్ అయిపోయినాక మా నాన్నగారు చదివించలేకపోయినారు, నేను చదివించలేను, ఏదైనా ఉద్యోగం చూసుకుని చేయవలసిందే నువ్వు అని అనేశారు. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ప్రయత్నాలు కూడా కొన్ని చేశాం ఉద్యోగాలకి. ఈ పరిస్థితుల్లో మరి సంగీతం బాగా నేర్చుకోవాలి అన్న కోరిక గాఢంగా కలిగింది. ఈ విజయవాడ ప్రాంతాల్లో నేదునూరి కృష్ణమూర్తి గారు, ఓలేటి వెంకటేశ్వరులు ఇలాంటి ప్రసిద్ధులు ఉన్నారు అని విని మనసు అట్టు లాగింది బాగా. వేసి మా నాన్నగారు తిడతారేమో అని భయానికి మా అమ్మకు చెప్పి చేతిలో 100 రూపాయలు కాదు, 10 రూపాయలే నిజాన్ని, 10 రూపాయలే అంటే ఛార్జీలు పోగా మిగిలింది 10 రూపాయలు దిగే నాటి. ఇంట్లో బయలుదేరేటప్పటికి 100 రూపాయలు. అలా బయలుదేరేసి మా అమ్మకి మాత్రం చెప్పేసి వచ్చేసాను విజయవాడ దాటి రాజమండ్రి కదా బాపట్లకు వచ్చాను. బాపట్ల ఓ అక్కడేనా మీకు? అంటే రాజమండ్రికి వద్దాం అనుకున్నాను కానీ రాలా. అక్కడికి వెళ్ళే ముందు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని పెడదామని జిల్లెనుమూడి అమ్మవారి దగ్గరికి వెళ్ళబుద్ధి చేసింది. ఆ రకంగా మీకు జిల్లెలమ్మ అమ్మవారితో కూడా సన్నిహిత్యం అనేది బయలుదేరింది సంగీతం కోసమే కానీ నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఇటు వచ్చింది మనసు. అది చెప్పాను, కొంచెం అలా ఉండేది, చంచలంగా ఉండేది మనసు బాగా. అన్ని మంచి ఆలోచనలే వచ్చేవి కానీ గట్టిగా ఒకే ఆలోచన మీద దృఢమైన నిర్ణయం నిలిచి ఉండేది కాదు. అప్పుడు సరే అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చేటప్పటికి ఆ ఉన్న 10 రూపాయలు ఉన్న ఒక జాత బట్టలు పెట్టిన సంచి, స్నానం చేస్తే తుడుచుకోవాల్సిన టవలు, పడుదోమకాల్సిన బ్రష్, సమస్తం ఉండేది ఒక బ్యాగ్ అనుకోండి. ఆ ఒక బ్యాగ్ పోయింది అయ్యా. అందులో సంగీతం రాసుకునే పుస్తకం కూడా ఉంది, అది కూడా పోయింది. ఏమిటో కొంచెం అవశకనం అనిపించింది నాకు, కొంచెం కష్టం అనిపించింది. ఆవిడ్ని కలుద్దాం అనుకుంటే ఆవిడ్ని కలవడానికి అవకాశం కలగల 2 రోజులు అలాగే ఉండిపోయాను. అక్కడ అన్నమటుకు పెడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు, తినేసి అలా ఆలోచిస్తూ ఉండేవాడిని. నాకు అక్కడ వెంకట్రావు అని ఒక అంధుడు, అతను అమ్మ భక్తుడు, అక్కడే ఉండేవాడు. ఆయన యొక్క ఆదరణ లభించింది. అతను కూడా బాగా పాడేవాడు. నా పాట అది విని నా దగ్గరికి వచ్చి నా గురించి అంతా తెలుసుకుని మీరు అట్లా చెప్పకుండా వెళ్ళిపోవద్దు, అంటే 2 రోజులు అయిపోయింది ఆవిడ కలవట్లేదు, నేను వెళ్ళిపోతాను, ఇంకెందుకు మాట్లాడేది ఏం లేదు అని చెప్పి అంటే అలా కాదు, ఆవిడ కోసం వచ్చారు మీరు, తప్పకుండా ఆవిడ ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలి అని ఆ మరుసటి రోజు ఆవిడని ఎలాగన్నా కలిసి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళమని ఆపాడు. ఆ మరుసటి రోజు అమ్మవారి దర్శనం అయింది, మాట్లాడాను.